రాష్ట్ర ప్రజలకు బూత్ పంచాంగం వినపడకుండా చేయడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనుకండ్ల రాము చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జోన్3 సమీక్షా సమావేశానికి వెనుకండ్ల రాము హాజరయ్యారు. ఎమ్మెల్సీ విజయం తెలుగుదేశం పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చిందన్నారు ఆయన. చంద్రబాబు రాజకీయ చతురత, విజన్, స్పష్టమైన ప్రణాళిక వంటివన్నీ పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలతో ప్రజల్లో, శాసనసభ్యుల్లో ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందనుకోవచ్చన్నారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలకు శాసనసభ్యులు ప్రతినిధులని, వారికి సరైన గౌరవం ఇవ్వాలన్నారు. గౌరవం లేని చోట అసంతృప్తులు రావడం సహజమన్నారు. చంద్రబాబు దగ్గర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం, విలువ ఉంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ఓడిపోయినప్పుడు ప్రజల్లో పరువు పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ పై బురద వేస్తున్నారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వెనుగండ్ల రాము తెలిపారు. గుడివాడలో పుట్టి పెరిగానని, నా జీవితమే గుడివాడ అని, సహజంగానే గుడివాడ అంటే తనకు ఇష్టమన్నారు. గుడివాడ నియోజకవర్గంలో గత 4 నెలలుగా పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. మెగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువకులకు మంచి కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పించానన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగం ఎంత అవసరమో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ప్రతిరోజు సుమారు 15 మంది అభ్యర్థులు ఉద్యోగుల కోసం తన దగ్గరకు వస్తున్నారని, వారి అర్హతల మేరకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గుడివాడ ప్రజలు కూడా త్వరలోనే గట్టిగా బదిలిస్తారని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో అందరితో కలిసి పనిచేయడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని 3 మండలాలు గుడివాడ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటుందన్నారు. చేయగలిగినన్ని పనులు చేస్తున్నానని తెలిపారు. అందరినీ కలుపుకోవడం, కలిసి పనిచేయడమే తనకున్న ప్రధాన బలంగా చెప్పుకోవచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో విజయం సాధించాలంటే చంద్రబాబు, లోకేష్ వంటి నాయకులు పోటీ చేయాల్సినంత సీన్ అయితే లేదన్నారు. నాలాంటి వాళ్లకు సీటు ఇచ్చినా విజయం సాధిస్తామన్నారు. పిచ్చి మాటలకు మాస్ ఓటర్లు ఆకర్షితులయ్యే పరిస్థితే లేదన్నారు. వీరంతా రేపటి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారన్నారు. పరిధి దాటి మాట్లాడే నాయకులను చాలా కాలం నుండి గుడివాడ ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. తాను కూడా అనవసర విషయాల జోలికి పోదలుచుకోలేదన్నారు. సేవ చేయడాన్ని మాత్రమే ప్రజలు ఇష్టపడుతున్నారన్నారు. పిచ్చి మాటలకు జనాలు స్పందించడం మాని చాలా కాలమైంది అన్నారు. పనిచేయడంలో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గుడివాడలో కొద్దిపాటి వర్షానికే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మోకాలి లోతు నీరు చేరిందన్నారు. గత 20 ఏళ్లుగా గుడివాడ నియోజకవర్గం అభివృద్దికి దూరంగా మగ్గిపోతుందన్నారు. ఇప్పుడున్న రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినవేనని పెనుగండ్ల రాము గుర్తు చేశారు.